హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఇంకా ములక్కాయ కర్రీ మా విలేజ్లో అయితే మేము పాలు పోసి చేస్తాము ఈ కర్రీని ఇంకా నార్మల్గా కూడా చేస్తాము మరి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ పద్ధతిలో తినకపోతే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను ఒక బీరకాయని తీసుకున్నా దాన్ని మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా బీరకాయ అయితే చేదు ఉందా లేదా అని చెప్పేసి ముందుగానే చెక్ చేసుకోండి కొన్ని బీరకాయలు చేదు అయితే వస్తాయండి కంపల్సరీగా చెక్ చేసుకున్నాం అనుకోండి ఏ ఇష్యూ ఉండదు ఒకవేళ చేదు వచ్చినప్పుడు కూర కూడా మొత్తం చేదు చేదు అయిపోతుంది సో నేను ఇలా అయితే కట్ చేసుకున్నా ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నా ఇంకా ఒక ములక్కాయని కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా ఈ కర్రీస్ మా సైడ్ ఎక్కువనే చేస్తారు ఇంకా ములక్కాయలు అంటే మాకు విలేజ్లో అవైలబుల్ ఉంటాయి బాగా చెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా బీరకాయ ములక్కాయ ఇంకా పాలు పోసి కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుంది సో ఫస్ట్ అయితే ఇంకా ఇది గిన్నె వేడెక్కింది అందులో కొంచెం ఆయిల్ పోసేసి ఇంకా కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఒకటి వేసేసి ఇంకా అది మనం హీట్ అయిన తర్వాత సో ఈ కాంబినేషన్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ట్రై చేసి చూడండి సో ఇదంతా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట చాలా త్వరగా అయిపోతుంది కూర కూడా మనం ఎలాంటి వాటర్ని యాడ్ చేయకుండానే సింపుల్గా అయిపోతుంది త్వరగా ఉడుకుతుంది బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం అవన్నీ వేయగానే కొంచెం పసుపు చిటికెల పసుపు పసుపు వేసుకున్నాం దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం మసాలా కారం మేమైతే మా సైడ్ మొత్తం ఈ కారమే యూజ్ చేస్తాం మీకు ఎవరికన్నా కారం కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మేము మీరు ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మేము కొరియర్ చేస్తాము మీకు మసాలా కారం ఇది కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట సో ఈ కారాన్ని కూడా వేశాను వేసి ఇలా మొత్తాన్ని ముక్కల్ని ఇలా ఎగరవేసుకున్న తర్వాత అంటే మనం గంటతోనైనా కలుపుకోవచ్చు నేనైతే ఇలానే వాటిని కలిపేస్తాను గంట పెట్టకుండా ఇంకా దీన్ని ఇలా పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి మరీ అంత హై ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయము ఆ బీరకాయలో ఉన్న వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది అనమాట ఇలా మూత పెట్టుకొని తర్వాత ఇలా చూసుకుని చూసారు కదా ఎంత వాటర్ కంటెంట్ ఉందో మనం ఇంకా ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట మొత్తం మొక్కలు దాంతోనే ఉడికిపోతాయి మనం ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇట్లా మీడియంలో పెట్టుకున్నా లేదంటే సిమ్లో పెట్టుకున్నా సరిపోతుంది హైలో పెట్టుకుంటే ఏంటంటే ఉడకదు ఆ వాటర్ కంటెంట్ అంతా అయిపోతుంది సో కొద్దిసేపు తర్వాత అలా మళ్ళీ నేను చెక్ చేసుకున్నా ఉడుకుతుందా లేదా అని చెప్పేసి ఇక గంటతో కలిపేసుకున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి త్వరగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట మనకి బీరకాయ కర్రీ కొంతమంది తిన్నారు కానీ ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకవేళ పాలు పోసి తినేవాళ్ళు దించిన తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్